హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైతు సేవ ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరికి నమస్కారం. మొత్తానికైతే సీఎం కేసీఆర్ గారు రైతన్నలకు అద్దెపై శుభవార్త అయితే చెప్పడం జరిగింది. మరి ఈ వివరాలు పూర్తిగా తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియోను లైక్ చేయనట్లయితే వీడియోను లైక్ చేయండి. అదేవిధంగా ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఏజెన్సీ మండలాల్లో ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న పోడు భూముల రైతన్నలకు శాశ్వత పరిష్కారం చూపించడం కోసం సీఎం కేసీఆర్ గారు శుభవార్త చెప్పారు. రాష్ట్రంలోని ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మహబూబ్నగర్ జిల్లాల్లోని అటవీ ప్రాంతంలో 2005 ముందు నుంచి సాగులో ఉన్న వారికే హక్కు పత్రాలు ఇవ్వాలని మంత్రివర్గ ఉపసంఘం ఆలోచనకు వచ్చినట్లు తెలిసింది. అదేవిధంగా గిరిజనులైతే 3 తరాలుగా ఏజెన్సీ ప్రాంతంలో ఉంటూ భూమిని సాగు చేసుకున్న వారు అర్హులు. అటవీ శాఖ భూములే కదా అని గిరిజనులు, గిరిజనేతరులు 100 ఎకరాలు ఆక్రమించుకున్నట్లు మంత్రివర్గ ఉపసంఘం అభిప్రాయపడింది. అయితే ఒక్కొక్కరికి 4 హెక్టార్లు భూమికి మాత్రమే పట్టాలు ఇచ్చేలా నిర్ణయం తీసుకోనుంది. మిగిలిన భూమిని ఫారెస్ట్లో కలుపుకోవాలని భావిస్తుంది. 2005 కంటే ముందు సాగులో ఉన్న భూములకు పట్టాలు ఇచ్చి రైతు బంధు, రైతు బీమా, సాగునీరు అందించినట్లయితే ఉన్న అడవులను స్థానికులే కాపాడుకుంటారు అని చెప్పడం జరిగింది. పోడు భూముల పట్టాలు అందించేందుకు అర్హులైన రైతులను ఎంపిక చేసే ప్రక్రియ దసరా తర్వాత ప్రారంభం కానుంది. ఇందుకోసం ప్రత్యేక ప్రొఫార్మా తయారు చేసి దరఖాస్తులను ఏజెన్సీ ప్రాంతాలలోని రైతులకు అందుబాటులో ఉంచుతారు. రైతుల నుంచి స్వీకరించిన దరఖాస్తులను ముందుగా గ్రామ పంచాయతీ మండల స్థాయిలో, 2వ దశలో రెవెన్యూ డివిజన్ స్థాయిలో, కలెక్టర్ భూ పరిపాలన విభాగం, ఫారెస్టు, ఐటీడీఏ, పీఓ స్థాయి అధికారులు పరిశీలించి తుది జాబితా రూపొందిస్తారు. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే ఈ రైతన్నలకు రైతు బంధు, రైతు భీమా ఇవ్వనున్నారు. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చితే వీడియోను లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.